కింద కానీ నీళ్ళు లేక మరి పంటలు ఎండిపోయిన పరిస్థితిని చూసాం. కానీ రైతులు కూడా ధైర్యంతో ఎక్కడికి నుంచి అయినా వస్తాయి, వర్షాలు వస్తాయి, మరి తుఫాన్ల ద్వారా రిజర్వాయర్ నిండుతుంది, మరి లేదంటే ఇక్కడ బావుల ద్వారా ఎట్లా కట్టా పంటలు పండించుకుందామని పరిస్థితిలో వారు మరి వర్షాలు రాకపోగా తుఫాన్లు రాకపోగా మరి అడుగంటి పైన నీటితో బావుల్లో కూడా నీళ్లు లేని పరిస్థితిని మేము చూస్తా ఉన్నాం. కానీ మా ప్రభుత్వం మరి ఊరికే వాళ్ళలాగా కూర్చోలేదు, ఎప్పటికప్పుడు సమీక్షలు పెడతా ఉన్నారు. మీరు ఈరోజు పేపర్లో చూశారు, నిన్న మొన్ననే ఈ జిల్లా మంత్రులంతా కూడా మరి తప్పకుండా సాగు తాగునీటి కోసమైనా పాలేరు రిజర్వాయర్కి నీళ్ళు ఇవ్వాలని చెప్పి ఫస్ట్ తారీఖు నాడు నీళ్ళు వస్తాయని చెప్పి ఈరోజు పేపర్లో చూసాం. కానీ అది చూసి కూడా ఈరోజు మేమే తెచ్చాం, మేము చేపట్టే వచ్చి నేను చెప్పుకోవడం కోసం ఈరోజు ఇక్కడ పర్యటన చేసి మాకు తప్పకుండా నీళ్ళు వదలాలి, మంచినీటికి నీళ్ళు వదలాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నారు. మీకు మరి ఇక్కడ ప్రజలంతా అమాయకులు కాదు, ఈరోజు ఫస్ట్ తారీఖు నాడు నీళ్లు వదులుతారని చెప్పి ఇరిగేషన్ శాఖ మంత్రి సాక్షాత్తు చెప్పాడు, ఇక్కడ ఉన్న మంత్రులు ముగ్గురు కూడా చెప్పారు. మరి అయినా కూడా మీరు వచ్చి ఈరోజు డిమాండ్ చేస్తున్నారంటే రైతులు ఇక్కడున్న ప్రజలేమి అమాయకులు కాదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మరి నామనాగేశ్వరరావు గారి గురించి మనకు తెలుసు, 5 సంవత్సరాల క్రితం నిన్ను ఎంపీగా పంపిస్తే ఢిల్లీలో కానీ లేదంటే తెలంగాణ ప్రభుత్వంలో కానీ ఏనాడైనా రైతుల కోసం నువ్వు మాట్లాడావా? రైతులు రైతు చట్టాల మీద అనేక నెలలుగా ఢిల్లీలో ఇబ్బందులు పడతా ఉంటే ఎప్పుడైనా నువ్వు వాళ్ళకి సంఘీభావంగా పై ప్రకటన చేసావా? మరి ఎప్పుడు కూడా రైతుల కోసం మాట్లాడని ఈ ప్రాంతానికి నీకు స్పెషల్ ఇంట్రెస్ట్ ఉండాలి. అసలు నీ షుగర్ ఫ్యాక్టరీ ఉంది ఇక్కడ, దాని కింద అనేక మంది రైతులు షుగర్ కేన్ వేస్తున్నారు, దానికోసమైనా ఆ రక్షణ కోసమైనా నువ్వు ఎప్పుడైనా బాధ్యత తీసుకొని ఈ ప్రాంతంలో పర్యటించావా? ఇప్పుడొచ్చి ఎన్నికల్లో నిన్ను డిక్లేర్ చేసిన తర్వాత క్యాండిడేట్గా నెల రోజులు కామ్గా ఉండి పోటీ చేయాలా వద్దా అని చెప్పి సంశయించుకుంటూ ఈరోజు ఈ ప్రాంతంలో రెచ్చగొట్టే విధంగా ప్రకటనలు చేస్తే ఈ ప్రాంత ప్రజలు అమాయకులు కాదని తెలియజేస్తా ఉన్నాం. మా ప్రాంతంలో ఇక్కడున్న మంత్రులు కూడా కష్టపడి ఈ 100 రోజుల్లో మేము ఇచ్చిన హామీలను నెరవేర్చడం కోసం అహర్నిశలు కృషి చేస్తూ రాత్రింబవ్వాలనుకుండా పనిచేస్తూ వాళ్ళు 100 రోజుల్లో కొన్నైనా మన ప్రజల దగ్గరికి పోవాలి, మనం ఇచ్చిన హామీలు నెరవేర్చాలని చెప్పి అనేక హామీలని మరి ఈనాడు ప్రజల్లోకి తీసుకుపోయి ప్రజా మద్దతు పొంది మరి ఈనాడు కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతూ ఉంటే మీరు ఏదో ఒక కారణం చెప్పి మేము మంచినీళ్ళు ఇద్దటి రానియమని చెప్పి ప్రభుత్వం చెబుతూ ఉంది. నిన్న మనం రేవంత్ రెడ్డి గారు సమీక్ష చేశారు, ఎక్కడైనా కరెంటు కానీ మంచినీళ్ళు కానీ ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చూడమని అధికారులను ఆదేశించారు. ఒకవైపు ఎన్నికలు కూడా ఉన్నప్పటికీ ప్రజల పక్షాన మేము నిలబడి మంచినీటి ఇద్దరు లేకుండా చూస్తాం, అదేవిధంగా కరెంటు ప్రాబ్లం లేకుండా చూస్తామని చెప్పి చెప్తా ఉన్న పరిస్థితిని మనం చూస్తూ ఉంటే ఉన్న చెరుకు రైతులని మరి సకాలంలో చెరుకు బిల్లులు చెల్లించలేని పరిస్థితిలో మరి యజమాన్యం ఉంది. ఏనాడైనా ఒక ఎంపీగా ప్రజల పక్షానో రైతుల పక్షానో నీ యజమాన్యం పక్షానో రైతుల కోసం మేము చెరుకు బిల్లులు ఇవ్వలేకపోతా ఉన్నాం, ఇస్తాం, పలానా రోజులు ఇస్తామని చెప్పి నువ్వు ఎప్పుడైనా ఈ రైతుల కోసం మాట్లాడిన పరిస్థితి మనం చూసామా? ఇప్పుడు వచ్చేసి ఎన్నికలు వచ్చినాయి కదా అని చెప్పి మాట్లాడితే ప్రజలు ఊరుకునే పరిస్థితి లేదు. ఈరోజు ప్రజలు కాంగ్రెస్ పక్షాన్ని ఉన్నారు, మేము చెప్తా ఉన్నాం ఖచ్చితంగా మాకు బాధగా ఉంది, మేము కూడా రైతులమే, రైతు బిడ్డలమే, ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళమే, మేము చూస్తూ ఉన్నాం వాళ్ళ బాధలు. మా మంత్రి గారు శ్రీనివాసరెడ్డి గారి దగ్గర కూడా అనేక మంది రైతులు వచ్చి బాధపడుతూ ఉన్నారు చెబుతూ ఉన్నారు. కానీ విధి లేని పరిస్థితుల్లో మాత్రమే నీళ్ళు ఇవ్వలేకపోయినాం తప్ప మా యజమాన్యపు లోపంతో కాదు, మా ప్రభుత్వ లోపం కాదు, ఈ ప్రభుత్వ లోపం, యజమాన్య లోపం, గత ప్రభుత్వ లోపం తప్ప కాంగ్రెస్ ప్రభుత్వ లోపం కాదని చెప్పి కూడా రైతులు అర్థం చేసుకున్నారు. రైతులకి మరి ఎక్కడైనా ఎప్పుడైనా సహాయం చేయాల్సి వస్తే కాంగ్రెస్ ప్రభుత్వం సహాయం చేస్తే తప్ప బీఆర్ఎస్ చేసిన పాపాన పోలేదు, గతంలో లేదు, భవిష్యత్తులో కూడా చేయదు. మీ అసమర్థ పాలనని ఈరోజు మీ ప్రభుత్వంలో పనిచేసిన అనేక మంది ఎంపీలు ఎమ్మెల్యేలు టిక్కెట్లు ఇస్తామంటే వద్దని పారిపోతున్న పరిస్థితిని చూస్తూ ఉన్నాం. ఇలాంటి పరిస్థితుల్లో మీరు వచ్చి ఈ ప్రాంతంలో ముఖ్యంగా చైతన్యవంతమైన పాలేరు ప్రజలని మభ్యపెడదామని చూస్తే మరి ఊరుకునే పరిస్థితి లేదు. ప్రజలు తిరగబడతారు, మీకు బుద్ధి చెప్తారు, మరి కాబోయే రాబోయే ఎన్నికల్లో కూడా మీకు మళ్ళొకసారి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తా ఉన్నాం.